ఓం అస్మత్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామివారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతే రామానుజాయి నమః. రోహిణి గారికి అనేక అనేక దాసోహాలు. భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. సుడి కొడుతున్నాచ్య దివ్య తిరువడిగలే శరణం. ఇవాల్టి రోజుగా 25వ పాసురానికి చేరుకున్నాం. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యం విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగ నాయకీ. 25వ పాశురాన్ని అనుగ్రహించారు గోదమ్మ ఇవాల్టి రోజుగా. 22వ పాశురంలో నేత్రాలను విప్పార్చి కటాక్షించు అంగణ్ ఇరండు కొండు ఎంగళ్ మేల్ నొక్కుదియేల్. నేత్రాలను విప్పార్చి కటాక్షించు కన్నా అని ప్రార్థించారు 22వ పాశురంలో. 23వ పాశురంలో కోపుడయ్య సీర్య సింహాసనత్తు ఇరందు అందంగా నడుచుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చోకన్నా అని చెప్పారు. 24వ పాశురంలో నడుచుకుంటూ వచ్చి సింహాసనంలో కూర్చొని ఉన్న కృష్ణయ్యని ఆ పాద మస్తకానికి మంగళాశాసనం చేశారు. అడిపోతి తిరల్పోతి పుగల్పోతి కజల్పోతి కుణంపోతి వేల్పోతి ఇలా 6 పోతులతో మంగళాశాసనం చేశారు. ఇవాల్టి రోజున కృష్ణయ్య ఆపాద మస్తకాన్ని సేవించగాని అవతార వైభవం గుర్తుకు వచ్చిందట. తమ్ అద్భుతం బాలకం అని శ్రీ వ్యాసర్ భాగవతంలో అనుగ్రహించారు. కన్నన్ పుట్టడం అద్భుతం, కన్నన్ పెరగడం అద్భుతమైతే కన్నన్ నవనీత చౌర్యం అద్భుతం, కన్నన్ గోవర్ధనగిరి పర్వతం అద్భుతమే, కన్నన్ గోపికలతో రాస చేయడము అద్భుతమే, అమ్మ ప్రేమకి రోటికి కట్టుపడడం ఇంకా ఇంకా అద్భుతం, కాళింగమర్దన చేయడం అద్భుతం, కన్నన్ ఏది చేసినా అద్భుతమే. కృష్ణయ్య మధురలో అవతరించారు, గోకులంలో పెరిగారు. మధురలో అవతరించి గోకులంలో పెరిగి కామవనం గోకులంలో గోవులను కాచారు. 10 సంవత్సరాల తర్వాత మధురకు వేయించేసి చాణూర ముష్టికలను కువలయా పీడనాన్ని కంసుణ్ణి సంహరించారు. వేదాభ్యాసానికి అవంతిక ఉజ్జయన్ సాందీపుని ఆశ్రమానికి వెళ్లారు. తిరిగి మధురకు వచ్చి తరువాత గోమతి ద్వారకకు వెళ్లారు. అక్కడ రుక్మిణి ఫిరాట్టిని సత్యభామ జాంబవతి మొదలగు వారితో తిరుక్కళ్యాణం జరిగింది. అక్కడే వెంచేసి ఉన్నారు. అక్కడ నుండి ద్రౌపది పిరాట్టిని రక్షించడానికిగా ఇంద్రప్రస్థానానికి వెళ్లారు. ఇంద్రప్రస్థానం నుండి కురుక్షేత్ర యుద్ధ సంగ్రామానికి వెళ్లారు. రాభాస తీర్థానికి వెళ్ళి అక్కడ నుండి వైకుంఠాన్ని అలంకరించారు. అలా భూలోకంలో 120 సంవత్సరాలు వెంచేసి ఉన్నారు. ఇన్ని సంవత్సరాలలో తాను లోపల బాధపడుతూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉన్నాడు కన్నన్. రామచంద్రుడు ఆచరించింది ఆచరించాలి, కన్నన్ చెప్పింది ఆచరించాలి. భగవద్గీత, రామయ్య నేను సత్యమే మాట్లాడతా అన్నాడు కన్నన్. నేను మాట్లాడేదే సత్యం అంటారు కన్నన్. రోహిణి నక్షత్రమున అష్టమి తిథి నాడు అవతరించారు. పిరప్పిల్ పల్ పిరవి పెరుమాన్ అంటారు అల్వార్లు. పుట్టుక లేనివాడు మన కోసమయ్యే పుడుతున్నాడు. దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. ఆవిర్భూతం, అందరూ లోకంలో 9 మాసాలు గర్భంలో ఉంటారు, కానీ కన్నన్ 12 మాసాలు ఉండి పుట్టారు. కన్నయ్యకు పిరందు అంటేనే ఇష్టమట. మన ఆళ్వార్లు కూడా పరందవారు, కృష్ణయ్య పుట్టారు అన్నారు. గోదమ్మ కూడా పిరందు పుట్టాడు అన్నది. మన కర్మలను అనుభవించడం కోసం మనం పుడుతున్నాం, మన కర్మలను తొలగించడం కోసం పరమాత్మ పుడుతూ ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనా వినాశకాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఎప్పుడైతే భాగవత అపచారం జరుగుతుందో ఆ ఆశ్రితులను రక్షించడం కోసం అవతరిస్తూనే ఉంటారు. సంభవామి యుగే యుగే, అది ప్రతి యుగంలోనూ అన్నారు. ఇవాల్టి పాశురంలో కృష్ణయ్య వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. వ్యాసుల వారు శ్రీమద్ భాగవతంలో కృష్ణ పుట్టుకుని ఎవరైతే తలుస్తారో వారి జన్మ సంఖ్యళ్ళు తొలగిస్తాడట. పాశురం, ఒరుత్తి మగనాయ్ పిరందు ఓరి రవిల్ ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళరా తరికిలానా గిత్తాన్ తీంగు నినైందా కరుత్తై పిళైపిత్తు కంజన్ వయిత్తిల్ నెరుపెన్న నిండ్ర నిడుమాలే ఉన్నై అరుత్తిత్తు వందోం పరై తరుదియాగిల్ తిరుత్తక్క సెల్వమం సేవకమం యాంపాడి
வருத்தமம் தீர்ந்து மகளிந்தே லோரெம்பாவாய். ஒரித்தி மகனாய் பிறந்து ఒక ఆమెకు పుట్టాడు. అదే రాత్రి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి పెరిగాడు అంటున్నారు కోదమ్మ. ఎవరి దగ్గర పుట్టాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి పెరిగారు? దేవకీ పిరాటి దగ్గర. ఎవరి దగ్గర పెరిగారు అంటే యశోదా పిరాటి దగ్గర. పేరు చెప్పవచ్చును కదా, చెప్పల. మన పెరియాళ్ళ వాళ్ళు కూడా ఆ తత్తిన్ పత్తానాళ్ అష్టమి తిది నాడు రోహిణీ నక్షత్రం రోజున పుట్టారు అన్నారు. సరిగ్గా చెప్పల, హస్తాతో కూడిన రోహిణీగా అని చెప్పారు. అత్తత్తిన్ పత్తానాళ్ అన్నారు అంతే. అలాగే మన గోధుమ కూడా ఒక ఆమె అంటున్నారు. కంసుడికి ఎక్కడ తెలుస్తుందో అన్న భయంతో ఒక ఆమె అన్నారు. ఉరుత్తి, యశోదమ్మకి ఉన్న భాగ్యం దేవకీకి లేదు, దేవకీకి ఉన్న భాగ్యం యశోదమ్మకి లేదు. కన్న భాగ్యం దేవకీ పిరాటిదైతే పెంచిన భాగ్యం యశోదా పిరాటికి. కనుక ఒరుత్తి అన్నారు. పరమాత్మ స్థానం ఎక్కడ అంటే దేవకీ జఠర కమలాసనస్థ వేదశిలహ వటధళ అన్నారు పరాశర భట్టారు. దేవకీ జఠర, దేవకీ గర్భాన 12 మాసాలు వెంచేసి ఉన్నారు. అఖిల కారణ, అద్భుత కారణ, నిష్కారణ అని ప్రార్థించారు ఒక గజేంద్ర ఆళ్వాన్. అఖిలానికి కారణం అద్భుతమైన కారణభూతుడు పరమాత్మ. తనకంటూ ఎవరు కారణం లేరట పరమాత్మకు. అటువంటి పరమాత్మ దేవకీ దగ్గర అవతరించబోతున్నారు. ఉరుత్తి మగనాయి పిరందు ఎలా పుట్టాడు? పంచ ఆయుధాలతో, పట్టు పీతాంబరాలతో, అందమైన కేశ సౌందర్యంతో, నవ్వుతో జన్మించారు. రామయ్య పెద్ద అయ్యాక తండ్రి మాట విన్నారు దశరథ చక్రవర్తి దగ్గర. కానీ మన కృష్ణయ్య పుట్టగానే తండ్రి మాట విన్నారట. ఉపసంహార అనగాని 4 చేతులలో 2 చేతులని దాచేశారంట కన్నన్. పిరంద ఓరి రవిల్, ఎప్పుడు పుట్టారు అంటే అర్ధరాత్రి. అసలు కాలమే లేని శ్రీవైకుంఠంలో వైకుంఠనాథుడు కాలానికి అధీనమైన ఈ భూమి మీద పుట్టారు. రామానుజుల వారి శిష్యులలో ఒకరు పిల్లై ఉరంగా విల్లిదాసర్ అని ధనుర్దాసు. చీకటిని చూసినప్పుడల్లా దాసోహం చేస్తారట. నీవు ఉండబట్టి మా కన్నన్ ఆనాడు రక్షించావు అని. కన్నన్ పుట్టగానే తల్లిదండ్రుల సంకెళ్లను విడగొట్టినవాడు. కాపలాభటులు నిద్రలోకి జారుకున్నారు. తాళం ఓడి తలుపులు తెరుచుకున్నాయి. కన్నన్ని బుట్టలో పెట్టుకుని శిరస్సున ధరించి గోకులానికి వెళ్ళి అక్కడ మాయ పుట్టిందట యశోదమ్మకి. ఆ మాయని తాను బుట్టలో పెట్టుకుని కన్నన్ని యశోదమ్మ దగ్గర పడుకోబెట్టి మళ్ళీ యమునను దాటుకుంటూ మధురకు వేంచేశారు. మళ్ళీ చెరసాలలోకి వేంచేయగానే తాళాలు బిగుసుకున్నాయి, భటులు మేల్కొన్నారు, సంఖ్యళ్ళు బిగుసుకున్నాయి. వెంటనే ఆ పాప ఏడుపు వినిపించిందట. భటులు వెళ్ళి కంసునికి చెప్పారు. అంత అద్వితీయమైన రాత్రి, ఆ రాత్రితో సమమైన రాత్రి లేనే లేదు అంటారు. ఒరుత్తి మగనాయి ఒళిత్తు వలరా యశోదమ్మ దగ్గర దాగి పెరుగుతూ ఉన్నాడట. కానీ పండగంతా గోకులానికి వచ్చింది కన్నన్ రాకతో. ఓడువార్ విజువార్ ఉగందు ఆలిప్పార్. గోకులానికి సంపద ఏమిటి అంటే పాలు, పెరుగు, వెన్న. కన్నన్ పుట్టాడు అన్న ఆనందంతో పాలు, పెరుగు, వెన్నై అందరూ ఒకరి మీద ఒకరు చిమ్ముకున్నారట. ఒళిత్తు వలరా, కంసునికి తెలియకుండా దాగి పెరుగుతూ ఉన్నాడు కన్నన్. అయినా తరిక్కిలానాగి అహింపరాని వాడైనాడట కంసుడు. దాగి పెరుగుతున్నాడని ఎలా తెలిసింది అంటే మాయ అనుకున్నాం కదా, ఆమె కన్నన్కి చెల్లెలు దుర్గాదేవి. ఆమె వెళ్ళేటప్పుడు నిన్న సంహరించేవాడు గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పిందట. వెంటనే కంసుడు పూతన, శకటాసుర, వత్సాసుర, కపిత్తాసుర, ధేనుకాసుర, ప్రలంబాసుర, అఘాసుర, కేసి మొదలైన రాక్షసులందరినీ పంపించాడు గోకులానికి. తాంతీంగు నిన్నైందా, చెడు తలపెడదామని కన్నన్కి. కానీ లోపలికి వెళ్లేవారే తప్ప బయటికి వచ్చేవారే లేరు. గోకులంలో గోపికలు ప్రేమతో లోపలికి వెళతారు, రాక్షసులు విరోధంతో లోపలికి వెళతారు. ఇద్దరూ బయటికి రాలేదు. గోపికలేమో ప్రేమకి కట్టుబడతారట, ఆ రాక్షసులేమో పరమాత్మ యొక్క చేష్టితులకు ఓడి ప్రాణాలు కోల్పోతారు. కరుత్తై తలంచారు. ఏం తలంచారు అంటే ఇంతమంది రాక్షసులు వెళ్ళినా కన్నన్ ఏమి చేయలేకపోయారే అని. ధనుర్యాగ అనే నెపంతో కన్నన్ని మధురకు తీసుకురావాలని సంకల్పించి
అక్రూరాళ్వాన్ని గోకులానికి పంపగా నంద యశోదుల అనుమతితో కృష్ణయ్యను గోకులం నుండి మధురకు తీసుకువచ్చారు. అక్కడ మాలాకారుడి దగ్గర మాలను స్వీకరించారు. కుబ్జ దగ్గర చందనాన్ని స్వీకరించారు. పట్టు పీతాంబరాలను ధరించి కంసుని ఆస్థానానికి వెళ్లారు. ఈలోపు కంజన్ వైత్తిల్ నెరుపెన్న కంసునికి ఎక్కడ చూసినా కన్ననే కనిపిస్తున్నారట. ఆనాడు కృతయుగంలో ప్రహ్లాదాళ్వానికి ఎక్కడ చూసినా పెరుమాళ్లే సేవ సాయించేవారే. భక్తితో సేవించేసరికి, కానీ కంసుడు భయంతో. కంజన్ వైత్తిల్ 500,000 మంది గోపికల భయాన్ని తీసి కంసుని యొక్క వైత్తిల్ గర్భంలో ఉంచారట కృష్ణయ్య. ఆనాడు లంకకు నిప్పు పెట్టారే తిరువడి. దేనితో కాల్చారు అంటే, సీతమ్మ యొక్క శోకాగ్నినే లంకను దహించింది అని మన వాల్మీకి మహర్షి అన్నారు. పిళై పిత్తు 500,000 మంది గోపికల భయాన్ని కంసుని గర్భంలో ఉంచారట. పెన్న నిప్పులాగా భయపడిపోతూ ఉన్నారట కంసుడు. నెడుమాలే తల్లిదండ్రుల మీద అంత ప్రేమ కలిగిన వాడు అని. ఆనాడు సీతమ్మ రామయ్యకు వరమాల వేయడానికి వెళితే మా గురువుగారు చెబితే ధనస్సును విరిచాను, కళ్యాణం అంటే మా అమ్మగారు నాన్నగారు రావాల్సిందే అన్నారట. సీతమ్మ చాలా ఆనందపడిందట. తల్లిదండ్రులను ప్రేమించేవాడు భార్యని ఇంకా బాగా చూసుకుంటారు అని. తల్లిదండ్రులంటే అంత ప్రాణం కృష్ణయ్యకి. 10 సంవత్సరాలు తల్లిదండ్రులకు దూరమైనామే అని వ్యామోహం కలిగినవాడు కృష్ణయ్య. ఓ నెడుమాలే, ఉన్నై అరుత్తిత్తు వందోం. నీ దగ్గరకు పురుషార్థం ప్రార్థిద్దామని వచ్చాము కన్నా. వందోం, మేమే వచ్చాము కన్నా. ఒక్కసారి మమ్మల్ని చూడు, ఎంత పరితపిస్తున్నాము. నీ దగ్గరకు వచ్చి వేరే కోరిక కోరడం లేదు, నిన్నే కోరడానికి. పరై తరుది యాగిల్, మేము ప్రార్థిస్తున్నామని మా కోరిక తీరుస్తున్నావా? కాదు, సహజంగానే నీకు రక్షకత్వం ఉంది. మనం ప్రార్థించాము స్వామి రక్షించాడు అని అనుకోకూడదట. సహజంగానే రక్షకత్వం ఉంటుంది. నేను అని అహంకారం ఉండకూడదట. తిరుత్తక్క సెల్వము, సెల్వము అంటే సంపద, కైంకర్యము అనే సంపద. సేవగము, ఆ కైంకర్యం ప్రేమగా చెయ్యాలి, లౌకిక విషయాలు యందు విరక్తి కలగాలి. అటువంటి సంపదను రక్షించేవాడు ఎవరు? పరమాత్మ. యాం పాడి, కన్నన్ నీ యొక్క సంపదని. కన్నన్కి సంపద ఎవరు? తిరుత్తక్క, తాయార్లే సంపదట. అటువంటి సంపదైన తాయార్లను, ఆ సంపదను రక్షించగలిగే నిన్ను యాంపాడి స్తోత్రాన్ని చేస్తూ నామ సంకీర్తన చేస్తున్నాము. వరుత్తమం తీరిందు, నిన్ను ఎడబాసిన శ్రమ అంతా పోయేలాగా మగిళిందు, మాకు ఆనందాన్ని కలిగింపచేయవా అని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ. భగవంతుడు ఎలా పుట్టాడో ఎలా పెరిగాడో చెప్పే జ్ఞానాన్ని అవతార రహస్య జ్ఞానము అని అంటారు. ఈ గోపికలు ఇప్పుడెందుకు స్వామి పుట్టుకను స్మరిస్తున్నారు అంటే, వీళ్ళేమీ తెలివి తక్కువ గొల్లలేం కాదండోయ్. శ్రీమద్ భగవద్గీతలో కూడా 7వ అధ్యాయానికి పేరు జ్ఞాన విజ్ఞాన యోగము. ఈ లోకంలో మనతో పాటు పుట్టి పెరుగుతున్న వాడికి భగవంతుణ్ణి గుర్తించడమే మహాయోగము. అలా గుర్తించని వారు కంసుడు, శిశుపాలుడు, రావణాసురుడు మొదలైన వారు. మాకు తెలుగు తిరుప్పావైని పాట రూపంలో నేర్పించిన మా గురువుగారైన మునిపల్లి రమణి గారికి దాసోహం చేసుకుంటున్నా. పరై తప్పెట్లు అనే నెపముతో తమను అంగీకరించవలనని ప్రార్థించారు. ఒకతై బిడ్డడై పుట్టిన రాత్రి అయి మరి ఒకతెకును బిడ్డడవై దొంగ చాటుగా పెరుగుచునుండగా అతి సహింపక క్రౌర్యముతోన్ నీకు చెడుగనే తలచుచుండెను కంసుని కడుపున చిచ్చువలే వెలుగుచునుండెను యో పురుషోత్తమ నిను వేడుకకే వచ్చితిమి కానుకలెల్లను మాకు నొసంగిన సిరికి సిరియై విలసిల్లు నీ సంపదయును నీ శౌర్యంబును ముదము మీరగా బాడుచును మా పరితాపములెల్లను దీరద మహదానందము పెంపొందన్ ఆడుచు పాడుచు లీలదేలును నీతో నుందుము హాయిగను కామితంబులను కొల్లగనీనెడు సర్వసిద్ధిదము మననోము రాధారమణ ముకుందమురరి
మోహన మురళీ గోవిందా. అడియన్ రాణి రామానుజదాసి.